రెండో దినవృత్తాంతాలు పదహారు అధ్యాయము ఏడు నుండి పద్నాలుగు వచనము చదువుకుందాము ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజు అయిన ఆశా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగా ప్రకటించెను నీవు నీ దేవుడైన యహోవాను నమ్ముకొనక సిరియా రాజుని నమ్ముకుంటవే సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయేను బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల హుషీయులను లుబీయులను గొప్ప దండై కదా అయినను నీవు యహోవాని నమ్ముకొన్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేసి చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును ఈ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేశను గాక ఆ సమయమందే ఆశా జనులలో కొందరిని బాధపరిచెను ఆశా చేసిన కార్యములన్నిటిని గూడ్చి యూదా ఇస్రేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆశా తన ఏలిబడి అందు తొమ్మిదవ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను అయితే ఆశ ఏమో యహోషపాత యొక్క తండ్రి తన జీవితం అంతా దేవునికి దగ్గరగానే జీవించాడు తన జీవితం అంతా కూడా ఎన్నో జయాలు చూశాడు దేవుని కట్టడాలను దేవుని ఆజ్ఞలను ఎంతగానో లోబడిన వాడై ఉన్నాడు ఆశ కానీ ముదుమి వచ్చిన కాలంలో ఆయన ఏం చేశాడంటే మతి తప్పిపోయాడంట ఇక్కడ చదవం కదండి తొమ్మిదవ వచనము తన ఎద తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటక ఎహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయించినది ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును ఇది మొదలుకొని యుద్ధములే కలుగును హనాని అనే ప్రవక్త అప్పటికి వార్నింగ్ ఇచ్చాడు హెచ్చరిక ఇచ్చాడు ఆశకి ఎందుకు హెచ్చరిక ఇచ్చాడు నువ్వు దేవుని నమ్మక వేరే రథాలని నమ్మావు వేరేవి ఎన్నో దానివైపు నీ దృష్టిని పెట్టావు కాబట్టి ఇది మొదలుకొని నీవి మతి తప్పి దేవుని నమ్మాల్సిన నువ్వు రథాలే నమ్ముకున్నావు మనుషుల్ని నమ్ముకున్నావు అదేంటి రాజ్యాంగాలని నమ్ముకున్నావు రాజ్యములను నమ్ముకున్నావు వారిని వీరిని నమ్ముకున్నావు కానీ దేవుని తట్టు తిరగలేదు దేవుని తట్టి తిరగకపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి మతి తప్పిన మనిషివి మతి తప్పిన మనిషివి నువ్వు మతి తప్పావు కాబట్టి ఇది మొదలుకొని నీకు యుద్ధాలే జరుగుతాయి మన లైఫ్లో కూడా మన జీవితంలో కూడా మనము మతి తప్పి ప్రవర్తించాం ఎన్నోసార్లు దేవుని శక్తి ప ఎందు ఆధారపడక దేవుని కార్యాలయందు ఆధారపడక దేవుని వాక్కు ఎందు ఆయన చెప్పే వాక్యం అందు ఆధారపడక ఆయన ఏం చెప్తున్నాడో వినాలని ఆశ లేక ఈ మనుషుడు ఆ మనుషుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఈ అధికారి అని వారి చుట్టూ వీరి చుట్టూ వెళ్ళి మనము మనకే యుద్ధాల్ని కొని తెచ్చుకున్నామంట అదే రీతిగా అయిన తర్వాత ఆయనకి పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధ పడినను పాదములో జబ్బు పుట్టి బహుబాధపడినను దాని విషయంలో అతడు యహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను ఇంకో మాటలో చెప్పాలంటే తనకి భయంకరమైన జబ్బు వచ్చినప్పటికీ కూడా వైద్యులు సహాయం చేయగలుగుతాడేమో వైద్యులు నన్ను స్వస్థపరుస్తారేమో వైద్యులకి అన్ని రకాల మాత్రలు ఉంటాయి అన్ని రకాల ఔషధాలు ఉంటాయి కదండి వైద్యులకి నేను ఇంత డబ్బు ఇస్తాను అంత డబ్బు ఇస్తానని చెప్పు ఉంటాడేమో రాజు వీరందరినీ నమ్ముకొని స్వస్థ ఎహోవా రాఫా మీ గాయములను మీ బాధలను మీ వ్యాధులను అన్ని స్వస్థపరిచేది ఎహోవా రాఫా అని తెలిసి కూడా వైద్యుల్ని నమ్ముకున్నాడంట ఈరోజు నేను వైద్యులకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు డోంట్ టేక్ మెడికేషన్ అని చెప్పట్లేదు కానీ మీ నమ్మకము విశ్వాసము దేవునికంటే ఎక్కువ వైద్యం పైన ఉందంటే అది మన నాశనానికే ఎందుకంటే ప్రాణం పోసేది దేవుడు ప్రాణం తీసేది కూడా దేవుడే మరణము తప్పించుట యహోవ వర్షం మన వాక్యం తెలియజేస్తుంది కదా మరణము తప్పించేది ఆయన ఒక్కడే ఓన్లీ హీ కెన్ డెలివర్ అస్ ఫ్రమ్ డెత్ మరణము జీవము ఆయన చేతిలో ఉంది ఈరోజు వైద్యము వైద్యులు వీరు నాకు సహాయం చేస్తారా వారు హాస్పిటల్ వెంబడి హాస్పిటల్ కాదు మొదట దేవుని వేడుకోండి దేవుని వేడుకోండి ఆయన విచారం చేయలేదంట దేవాణను ఒక్కసారి స్వస్థపరిచేయ అని అడుగుంటే దేవుడు తృణీకరించేవాడా త్రోసివేసేవాడా స్వస్థపరచకుండా ఉండగలుగుతారా మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన తట్టు తిరిగినప్పుడు మీరు యందు తిరగండి మీరు నా ఎత్తు నా తట్టు చూడండి అప్పుడు నేను మీ తట్టు తిరుగుతానని చెప్పిన దేవుడు డెంట్ ఆశ లుక్ టు లార్డ్ ఎందుకు ఆశ దేవుని ఎందు ఆయన ఆశ పెట్టుకోలేదు ఆయనని అడగలేదు అదే రీతిగా రెండవ దినవృత్తాంతాలు పదిహేడవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలు చదువుకుందామండి తర్వాత అతనికి తర్వాత ఆయన మరణించాడు మాస భ భయంకరమైన రోగంతో మరణించాడు మరణించిన తర్వాత ఆయన స్థానంలో యహోషపాత అప్పుడు వచ్చాడనమాట రాజుగా తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషపాత రాజై ఇస్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకునేను అప్పుడు ఇస్రాయేల్ యూద సపరేట్ సపరేట్ రాజ్యాంగాలుగా ఉండేదండి వేర్వేరుగా ఉండేది అప్పుడు ఇస్రాయేల్ యొక్క రాజు ఎవరంటే ఆహాబు భయంకరమైన పాపాత్ముడైన ఆహాబు హాబు ఇస్రాయేల్ని ఏలుతున్నాడు ఆ సమయమందు ఆశ చనిపోయిన తర్వాత తన కుమారుడు యహోష ఆ రాజ్యాన్ని రాజ అధికారి అయి రాజుగా మారి తను బలపరుచుకున్నాడంట తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు అతడు యూదా దేశంలోని ప్రాకారపులన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశ పట్టుకుని ఎఫ్రాయిము పట్టణములందను కావలి బలమును ఉంచెను యహోవా అతనికి సహాయుడై ఉండగా యహోషా పాతు తన తండ్రి అయిన దావిదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచును బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవును ఆశ్రయించుచు ఇస్రాయేల్ వారి చర్యలను వెంబడిం వెంబడింపక ఆయన ఆజ్ఞలను పరించి నడిచెను కాబట్టి యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను యూదా వారందరినూ యహోష పాతకునకు పన్ను ఇచ్చుచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయం మెండుగా కలిగెను యహోవా మార్గముల ఎందు నడుచుకున్నటకు అతడు తన మనసును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలమును దేవతా స్తంభములను యుధాల నుండి తీసివేసెను గమనించండి ఆశ చేసిన తప్పులు వీ లర్న్ ఫ్రమ్ ఆర్ పేరెంట్స్ మిస్టేక్స్ కదండి వి లర్న్ ఫ్రమ్ ఆర్ జనరేషనల్ మిస్టేక్స్ మన అమ్మమ్మ మన తాతయ్య లేకపోతే మన అమ్మ నాన్న వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటాము మరి ముఖ్యంగా చాలా మందికి భయంకరమైన చైల్డ్హుడ్ బాల్య దినాలు భయంకరమైన ఉంటాయి నాకు గాని పుడితే లేకపోతే నేను కానీ ఒక తండ్రిని తల్లినైతే ఇటువంటి తప్పులు చేయనని మనము చాలాసార్లు నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటాం కదా మనకి చిన్నప్పుడు ఏమైనా గాయాలు కలిగితే ఏమైనా బాధ కలిగితే నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు అప్పుడు కానీ నేను నేను పెద్దగా అయిన తర్వాత లేకపోతే నేను తల్లి అయిన తర్వాత తండ్రి అయిన తర్వాత ఇటువంటి తప్పు చేయనే చేయను అని అనుకుంటుంటాము అదే రీతిగా జహోష ఫాత్ వాజ్ అ వెరీ వైజ్ మ్యాన్ ఎందుకు అంటే తన తండ్రి మొదట్లో ఆ ప్రారంభంలో బాగానే నడిచాడు దేవునితో కానీ అంతంకొచ్చే వారికి దేవుని తృణీకరించాడు దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుని అడగకుండా సొంత ప్రయత్నాలు సొంత నిర్ణయాలు మనుషులపైన ఆధారపడటము ఇవన్నీ చేసినందున దేవుడికి ఎంతగానో కోపం వచ్చింది ఆయన ఎడల అవన్నీ చూసిన ఈ హోషా పాతు నా తండ్రి చేసిన తప్పులు నేను చేయకూడదు కానీ నా ముత్తాత అయిన దావీదులాగా నేను నడుచుకుంటాను అని ఎంతో జ్ఞానముతో దేవుని ఎంతో భయముతో ఆయన వాళ్ళ తండ్రి ముత్తాత అయిన దావిది యొక్క నడకల్లో మార్గాల్లో నడిచాడు దావిది ఎంతగానో నా హృదయానుసారమైన మనుషుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన రీతిగా యహోషపాత కూడా ఆయన సాయిశక్తిలో ప్రయత్నించాడు ఏంటిదంటే నేను దావెదులాగా దేవునికి దగ్గరగా జీవించాలి ఐ షుడ్ లివ్ క్లోజ్ టు గాడ్ అప్పుడు ఏం కలిగిందంటే ఐదో వచ్చిన చూసినట్లు ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగినంట ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగాను ఈరోజు ఐశ్వర్యము ఘనత ఎలాగో వస్తుంది అని అంటే దిస్ ఈజ్ నాట్ అ మెసేజ్ అబౌట్ యునో గెట్టింగ్ ఫిన్ యునో రిచ్ ఆర్ ఎనీథింగ్ ఈరోజు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సఫలత చూడటానికి ఐశ్వర్యవంతులు అవ్వటానికి ధనము సంపాదించుకోవడానికి రాత్రిం పగలు రాత్రేం పగలు కష్టపడుతున్నారు కానీ సఫలత లేదే ఎంత చేసినా అంత చిల్లిలో పోతున్నట్టు అన్నీ పోతానే పోతానే ఏది మిగలట్లేదు అని అంటే యహూషపాత చేసినట్లు ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఐశ్వర్యము ఘనత ఆయన దగ్గరికి వచ్చిందంట అందరూ పన్ను చెల్లించి ఆయనను ఒక గొప్ప ధనవంతుడుగా చేసారంట ఆయన ఎంతగానో బలము సంపాదించుకున్నాడు అదే వచనంలో చూసినట్లయితే యహోవ మార్గంలో ఎందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకునే వాడై ఉన్నత స్థలములను అంటే బయలు మార్గాలన్నింటినీ దేవదూతలు ప్రతి చీకటి కార్యాలని లయపరిచి యందు ఆయన మనస్సును దృఢపరుచుకున్నాడంట ఎహోవయందు మనస్సును దృఢ దృఢపరుచుకున్నాడంట అదే ఒకటో దునవృ దునవృత్తాంతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు వాడవు బలమునో పరాక్రమమునో నీ దానములు హెచ్చించు వాడవు అందరికి బలం ఇచ్చి వాడవు నీవే ఐశ్వర్యము ఘనత ఆయన దగ్గర నుండే వస్తుందంట ఐశ్వర్యము ఘనత అదే రీతిగా బలమునో పరాక్రమము నీ దానములు హెచ్చించు వాడవు అందరికీ బలము ఇచ్చువాడవు కూడా ఆయనే దేవుడే మనకిచ్చేది ఐశ్వర్యము ఘనత బలము పరాక్రమము వాడు ఆయనే అందుకనే వాక్యం తెలియజేస్తుంది ఏంటిదంటే హెచ్చించి నేను హెచ్చిస్తే ఎవరు మిమ్మల్ని తగ్గించగలుగుతారు నేను తగ్గిస్తే ఎవరు అది మిమ్మల్ని హెచ్చించగలుగుతారు కదండి ఐశ్వర్యము ఘనత బలము పరాక్రమము హెచ్చింపు నా దగ్గర నుండే వస్తుంది అని వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని దగ్గర నుండే వస్తుంది మన సొంత ప్రయత్నాలు కాదు మనం ఎంత చేసినా ఎంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా అనుకున్నా రాదు ఒకసారి ఒకవేళ యు షూట్ షూటప్ లైక్ దాట్ కానీ అంత సూటిగా పైకి వెళ్ళి హఠాత్తుగా దిగజారిపోతాము తగ్గింపులోకి వచ్చేస్తాం ఎందుకంటే హెచ్చింపు ఘనత దేవుని దగ్గర నుండే వస్తుంది ఎవరైనా మిమ్మల్ని గుర్తించాలంటే అది దేవుడి దగ్గర నుంచి రావాలి అది అందుకనే మనము దేవుని పాదాలు పట్టుకోవాలి మనుషుల పాదాలు కాదు ఇది చేస్తే బాగుంటుందా అది చేస్తే బాగుంటుందా ఇవి చేయాలా ఇది ప్రమోట్ చేయాలా అది ప్రమోట్ చేయాలి యూ డోంట్ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ వెన్ గాడ్ ఇస్ విత్ యూ హీ విల్ ఆనర్ యూ యూ డోంట్ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ కదండి మిమ్మల్ని మీరు హెచ్చించుకోవాలనే ప్రయత్నాలు దయచేసి చేయకుండా దేవుడు మీ పక్షాన ఉంటే దేవుని అభిషేకము మీ పైన ఉంటే దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నట్లయితే దేవుని ఆత్మ మీలో ఉంటే ఆయననే మనల్ని హెచ్చించేది ఆయన ఆత్మ స్పిరిట్ విల్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ ఆ లైఫ్ తెలుసా అండి మనల్ని ప్రత్యేకపరచాలి అందరిలో మనము వేరుగా ఉండాలంటే ఆయన ఆత్మ ఉంటే తప్పనిసరిగా మనం అందరము వేరుగా ఉంటాం అందరికీ ఎలాగంటే వాళ్ళందరూ ఒక రీతిగా మాట్లాడవచ్చు వాళ్ళందరూ ఒక రీతిగా ప్రవర్తించవచ్చు వారందరూ ఒక రీతిగా ఆలోచించవచ్చు కానీ దేవుని ఆత్మతో నింపబడిన వారు అదే విధంగా మాట్లాడలేరు ప్రవర్తించలేరు లోకస్తులుగా జీవించలేరు లోకస్తులుగా ప్రవర్తించలేరు దేవుని ఆత్మ హె స్పిరిట్ విల్ మేక్ అస్ మేక్ ద డిఫరెన్స్